హే గైస్, రీసెంట్లీ నేను F4 థాయిలాండ్ డ్రామా కంప్లీట్ చేసేసాను. అందులో గోరియా ఇంకా తయూన్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు కదా. వాళ్ళ లవ్ స్టోరీ అయితే ఓ మై గాడ్, నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఆ డ్రామాని. మీరు ఎవరైనా మిస్ అవుతున్నారా? తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాక కెవిన్ ఇంకా కన్నింగ్ లవ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా. మన రీన్ లవ్ స్టోరీ, ఓ మై గాడ్, అందరి లవ్ స్టోరీస్ ఉన్నాయి F4 థాయిలాండ్లో. నిజంగా చాలా అంటే చాలా రొమాంటిక్. అంతేకాక చాలా బాగుంది కదా డ్రామా, నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. సో ఆ డ్రామా అయితే మొత్తం కంప్లీట్ అయింది. మన క్యూట్ తయూన్ ఇంకా గోరియా లవ్ స్టోరీ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది మన ఎంజే లవ్ స్టోరీ. నేను చెప్పినట్టుగానే ఇంకా ఎంజే లవ్ స్టోరీ తీసుకొని వచ్చేసాను. సో ఎంజే లవ్ స్టోరీ షార్ట్ స్టోరీ అనమాట, సో అందుకే ఒక పార్ట్లో కంప్లీట్ అయిపోతుంది. సో మనం స్టార్ట్ చేసేద్దాం ఎంజే లవ్ స్టోరీ. సో స్టాటిక్స్లో మనకి చూపిస్తారు, మన గోరియాని తన నుండి కేవ్స్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత నుండి ఎంజేని చూస్తుంది. తను చాలా అప్సెట్గా ఒక చోట ఉండడం చూసేసరికి తన నుండి అడుగుతుంది, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అంతేకాక చాలా అప్సెట్గా ఉన్నట్టున్నావు ఎందుకని అడిగేసరికి ఇక్కడ మన ఎంజే ఉండి ఇంకా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట తన లవ్ స్టోరీ. ఇంకా మన ఎంజే లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందనమాట. ఇక్కడ కొంతమంది ఉండి బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటారు. ఒక టీమ్ మెంబర్స్లో ఉండి ఒక అతనికి కాలుకి దెబ్బ తాకేసరికి అక్కడ ఉన్న ఆ టీమ్ మెంబర్స్లో ఒక అమ్మాయి ఉండి తన పేరు వచ్చేసి ఓం, తనే మన హీరోయిని. తను ఉండి ఇంకా మన ఎంజేని అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడనమాట. తను తనని చూసేసి తనని పిలుస్తుంది, ఇంకో బాస్కెట్బాల్ వస్తుందా మాకు వచ్చి హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి మన ఎంజే ఉండి నేనా సరే అని చెప్పేసి తను ఉండి వచ్చి హెల్ప్ చేస్తాడనమాట. మన ఎంజే వల్లే వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు. తను ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మన ఓం. ఇక్కడ తను ఉండి ఇంకా తన దగ్గరికి వెళ్ళేసి చెప్తూ ఉంటుందన్నమాట, నా పేరు వచ్చేసి ఓం, నీ పేరేంటని అడిగేసరికి ఇంకా మన ఎంజే కూడా తన పేరు చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఆనే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారనమాట. అంతేకాక ఇక్కడ తను ఉండి అడుగుతుంది, ఎందుకు నీ జుట్టు అమ్మాయిలకు ఇంత పెద్దగా పెంచుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మన ఎంజే ఉండి నా జుట్ట అని చెప్పేసి తను అంటూ ఉంటాడనమాట. ఇక్కడ తర్వాత మన ఎంజే వల్ల వాళ్ళు ఉండి లైన్గా మ్యాచెస్ గెలుస్తూ వస్తూ ఉంటారనమాట. మన ఓం అంటే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది అది చూసేసరికి తన్ను. ఇక్కడ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది కూడా చాలా అంటే చాలా బలంగా అవుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత మన ఎంజేకి తెలుస్తుంది అనమాట ఓంకి, ఇంకా వాళ్ళ టీమ్ మెంబర్స్కి స్కూల్ స్టూడెంట్స్ అంటే అస్సలకి ఇష్టం ఉండి ఉండదని చెప్పేసి అది తెలిసేసరికి ఇంకా తను ఉండి తన ఐడెంటిటీ దాపేరుతాడనమాట, తను స్కూల్ స్టూడెంట్ కాదని చెప్పేసి. ఇక్కడనేమో వాళ్ళ టీం మెంబర్స్కి పోటీగా ఇంకో టీం వస్తుందన్నమాట వాళ్ళతో పోటీ పడటానికి. ఇక్కడ మన ఎంజే ఇంకా వాళ్ళందరూ కలిసి వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడకొడతారు. వాళ్ళు చాలా కోపంగా వెళ్తారనమాట. ఇక్కడనేమో మన ఎంజే ఉండి మన కెవిన్తో మాట్లాడుతూ ఉంటాడనమాట. మన రిన్ ఉండి చెప్తూ ఉంటాడు, ఇంకా ఎగ్జామ్స్ వస్తున్నాయి, నువ్వు F4లో ఉన్నావు తెలుసు కదా, నువ్వు ఫెయిల్ అయితే ఇంకా అంతే సంగతి అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. అవన్నీ వినేసరికి మన ఎంజే ఉండి చెప్తూ ఉంటాడు, హా నాకు తెలుసులే డాడీ అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. తర్వాత KFC ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత అది ఇవ్వడానికి మన ఓం వస్తుంది. తన్ని చూసేసరికి ఓ మై గాడ్, ఇంకా తను ఉండి టెన్షన్గా తన ఫేస్ ఇంకా దాపెట్టేసుకుంటూ ఉంటాడనమాట, తనకి కనిపించకూడదు అని చెప్పేసి. అదంతా మన రిన్ గమనించి నవ్వుతూ ఉంటాడు తను. ఇక్కడనేమో మనకు చూపిస్తారు మన ఓం టీమ్ మెంబర్స్ తోటి ఆ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ వస్తారనమాట. వాళ్ళ చేతిలో ఊడిపిన గ్రూప్ మెంబర్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళతోటి గేమ్ మళ్ళీ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎంజే వచ్చిన తర్వాత తనకి తెలుస్తుంది వాళ్ళు చాలా అప్సెట్గా ఉండి ఉంటారు. వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు వాళ్ళు వచ్చి మళ్ళీ గేమ్ పెట్టుకున్నారు, వాళ్ళు అందరినీ గేమ్ ఆడుతున్నట్టు చేసి మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పేసి అనేసరికి మన ఎంజేకి చాలా కోపం వచ్చేసింది. ఇంకా వాళ్ళతో ఫైటింగ్కి వెళ్తాడు, కానీ వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు ఆపేసి, నువ్వు వాళ్ళతోటి గొడవ పడటానికి వీలేదు ఎందుకంటే వాళ్ళ డాడీ ఉండి ఇక్కడ ఈ ప్లేస్కి ఓనర్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అది వినేసరికి మన ఎంజే ఉండి ఇంకా తగ్గుతాడు. తను ఉండి చెప్తూ ఉంటాడు సరే మళ్ళీ ఇంకో మ్యాచ్ పెట్టుకుందాం, ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాత తను ఉండి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట వాళ్ళ టీమ్ మెంబర్స్ తోటి సిద్ధంగా. అంతలోనే వాళ్ళు వచ్చేసి చెప్తుంటారు, సరే మ్యాచ్ పెట్టుకుందాం అన్నావు కదా, సరే వచ్చాము, మరి నీ టీమ్ మెంబర్స్ ఎక్కడ, అందరు దెబ్బలు తిన్నట్టున్నారు అని చెప్పేసరికి అటు నుంచి మొన్న తయూన్ వస్తాడనమాట. తన నుండి చెప్తూ ఉంటాడు, ఎవరు F4 తోటి పోటీ పడడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి తన నుండి చెప్తూ వస్తాడనమాట. ఇక్కడ వాళ్ళుండి వాళ్ళ మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళుండి ఇంకా మన తయూన్ని హర్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. మన తయూన్ ఎలా ఊరికి వదిలిపెడతాడు, తన నుండి ఇంకా చెప్తూ ఉంటాడు మీకైతే మ్యాచ్ ఆడాలని లేదు, మీరైతే ఫైటింగ్ చేయాలని చెప్పేసి ఆడుతున్నారు కదా, రండి ఫైటింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళని చిత్తు చిత్తు కొడతాడనమాట. ఇక్కడ అంతలోనే ఓం వస్తుందనమాట. ఓం వచ్చేసి ఇంకా వాళ్ళని దూరం చేస్తుంది. ఇక్కడ వాళ్ళ డాడీ కూడా వచ్చి ఉంటాడు, ఆపోజిట్ టీమ్ మెంబర్స్ డాడీ. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, చెప్పండి డాడీ ఈ ప్లేస్ ఎవరిది, నా ప్లేస్లోకి వచ్చి నన్నే కొట్టారు వీళ్ళు, వీళ్ళకి ఎంత ధైర్యం, వీళ్ళకి శిక్ష పడాల్సిందని చెప్పేసి తను ఉండి డైలాగ్స్ కొడుతూ ఉంటాడు. అసలు
అసలుగా మీరు గుర్తుపట్టారా వాళ్ళ డాడీ ఇంకెవరై ఉండరో? మీకు గుర్తుండి ఉంటుంది కదా మన గోరి ఒకసారి పనిచేసి ఉండి ఉంటుంది వాళ్ళ పబ్బులో కదా. గుర్తొచ్చిందా మీకు? గుర్తొచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన స్టోరీకి వచ్చేస్తే, ఇంకా మన కెవిన్ ఉండి అది చూసరికి స్టైల్గా ఎంట్రీ ఇస్తాడనమాట. ఎంట్రీ చేసి తను ఉండి చెప్తూ ఉంటాడు, చెప్పండి మరి ఈ ప్లేస్కి ఓనర్ ఎవరు, మీ కొడుకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. అది చూసేసరికి ఇంకా తను ఉండి టెన్షన్గా ఉండి చెప్తూ ఉంటాడు, ఈ ప్లేస్కి మీరే ఓనర్ కానీ తనకి తెలియదు అని చెప్పేసి తను ఉండి వాళ్ళ కొడుకుని ఇంకా తనకి స్వారీ చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. స్వారీ చెప్తూ తను కూడా ఇక్కడ తర్వాత మన ఓం అదంతా చూసేసరికి తనకి ఎంజే గురించి నిజం తెలిసేసరికి తను చాలా అప్సెట్ అవుతుంది, ఆ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఎంజే ఉండి అప్పుడే ట్రై చేసినా కానీ తను ఉండి చెప్తూ ఉంటుంది, నన్ను మోసం చేసావు కదా నువ్వు, నీ ఐడెంటిటీ దాపెట్టేసి ఇంకెప్పుడు నాకు నీ ఫేస్ చూపించకని చెప్పేసి తను ఉండి చాలా అప్సెట్గా ఆ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అప్పటి నుంచి మన ఎంజే ఇంకా ఓం అసలుకి కలిసి ఉండి ఉండరు. సో ఇదంతా చెప్తూ ఉంటాడు మన గోరియాకి ఎంజే. అదంతా వినేసరికి తను ఉండి అడుగుతూ ఉంటుంది అనమాట, అయితే ఇంతవరకు నువ్వు తన్ని కలవలేదా అని అడిగేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు లేదని అంటూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి తన పూర్తి నేమ్ అడుగుతుంది అనమాట. చెప్పేసరికి తను ఉండి సెర్చ్ చేస్తుంది మన ఓం ఉండి తను బెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ అయి ఉండి ఉంటుంది, తను అనుకున్నట్టుగానే బెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ అయి ఉండి ఉంటుంది అనమాట. ఇక్కడ తనని చూసేసరికి ఇంకా తను ఉండి తనకి కాల్ చేసేసి తనతో మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ మన ఎంజేని కలవటానికి మన ఓం వచ్చేసి ఉండి ఉంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరు ఉండి ఒకరికొకరు స్వారీ చెప్పుకుంటూ ఉంటారు. స్వారీ చెప్పుకున్న తర్వాత ఇంకా ఏంటి, ఇంకా హ్యాపీ ఎండింగ్ అవుతుంది వీళ్ళ లవ్ స్టోరీ కూడా. సో మన ఎఫోర్ థాయిలాండ్ కూడా ఎంతో హ్యాపీగా ఇని కంప్లీట్ అవుతుంది. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాక మన ఎంజే ఇంకా కెవిన్ ఇంకా రిన్ ఇంకా తయున్ నలుగురిలో ఎవరి లవ్ స్టోరీ బాగా నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే తయున్ ఇంకా గోరియా లవ్ స్టోరీ చాలా అంటే చాలా 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 నచ్చింది నాకు. సో మీకు ఎవరి లవ్ స్టోరీ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డ్రామాతో మళ్ళీ కలుద్దాం. అంతేకాక నేను వేరే డ్రామాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటి లింక్ ఇద్దరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి అవి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అంతేకాక కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు కంటే అసలుకి మర్చిపోకండి. సో ఎఫోర్ థాయిలాండ్ డ్రామా ఈనే ఎండ్ అవుతుంది. నేను ఈ డ్రామాకి 200 likes టార్గెట్ పెట్టాను. సో 200 likes టార్గెట్ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. కంప్లీట్ చేసేసి ప్లీజ్ మీ లవ్ చూపించండి ఎఫోర్ థాయిలాండ్ డ్రామా మీద. సో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ డ్రామాతో మళ్ళీ కలుద్దాం.